దానికి కారణం. ఐదవది మారేడుదళం. మారేడుదళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకొని వేసేస్తే, ఓం నిధన పతయే నమః అని శివలింగం మీద వేశాను, ఆ మారేడుదళానికి అడుగున ఉన్నటువంటి ఈయనలు శివలింగానికి తగిలాయి, లక్ష్మీ కటాక్షం. మారేడుదళం బోర్లా పడింది, సరస్వతీ కటాక్షం. బోర్లా పడితే విద్య లభిస్తుంది, ఈయనలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మారేడుదళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడుదళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అందుకని మారేడుదళం ఐదో స్థానం. ఈ ఐదు కూడా లక్ష్మి యొక్క స్థానములు. అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, అందరూ లక్ష్మీస్వరూపులు, కానీ భర్త మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక్కడే. ఎవరు? నారాయణుడే భర్త. ఆమె నారాయణుణ్ణి చేరుతుంది. అడ్డు పెట్టారనుకోండి, అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేము శ్రీ సింధువులై విచారములు చేయక వారలను అడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడతాల విరోధము చేసి మత్త పుష్పంధ్య వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ నంధుడై అంటారు. ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది. రుక్మిణిగా వచ్చిందా, కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ. తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని, నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. నేను ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న మేడెక్కి నించున్నాను అనుకోండి, నల్లటి మబ్బు పట్టిందనుకోండి, కటిక చీకటిగా ఉంటుంది. అంత కటిక చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, ఆ మెరుపు అందరికీ కనపడుతుంది. లక్ష్మి కూడా అంతే. ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమె వంక చూస్తుంది. అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసి, ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. అమ్మయ్యా, తల్లి ఆవిర్భావం అయింది, లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా తలపెట్టి ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా. ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. రెండు, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు, నాకేమివ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు. తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని. నాకేం కావాలో ఆయనకి తెలుసు. నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు. నేను ఉపన్యాసానికి వెడితే నాతో మాట్లాడించడం ఆయనకి తెలుసు. నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు. నాకు ఒక కొడుకుని ఇవ్వాలని తెలుసు. నాకు ఒక కూతుర్ని ఇవ్వాలని తెలుసు. ఇద్దరిని ఇచ్చాడు. నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు. నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు. నాకు అన్నం ఇవ్వాలని తెలుసు. నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు. వాడు నాకేమి ఇవ్వలేదు. వాడు నాకేమి ఇవ్వలేదని నేను ఏడవను. నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తాడు. మీరు ఒక్కటి ఆలోచించండి. అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి ఎడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయే చెప్పు కొంటారా, ఇంత డబ్బున్న వాళ్ళని రేపొద్దున పాతికేళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పు అటువంటి చెప్పులు కొనేస్తామంటారా, డబ్బులున్నాయని పెద్ద చెప్పులు కొంటారా, డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా, రెండు ఉండవు, కాలికి సరిపడా చెప్పు ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం.